విచారణ మీద రకరకాల కథనాలు వస్తున్నాయి. అవి కొన్ని ఫ్యాక్ట్స్ అందక ఆ కథనాల్లో కొంత తేడా కనిపించి అది క్లియర్ చేయాలనే ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టాను. సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు తెలంగాణ హైకోర్టు వారు విచారణ చేపట్టారు. నిన్న 4వ 5 అయింది. నేను ఆన్లైన్లోనే అపీర్ అవుతున్నాను. ఆ విచారణ నిన్న ఏం జరిగిందంటే, మార్గదర్శి తరఫున సిద్ధార్థ లూథ్రా గారు ఢిల్లీ నుంచి, ఆయన కూడా ఆన్లైన్లో వచ్చి 2 వారాలు టైం అడిగాడు. టైం అడిగితే వెంటనే కోర్టు వారు నన్ను, నీకు ఏమన్నా అభ్యంతరం ఉందా అని అడిగారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ ఈ వెనకాల చూపిస్తున్నటువంటి ఉన్నాయి, ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో మార్గదర్శి వాళ్ళు మేము పేమెంట్లు ఇచ్చేసిన బట్టి వారి లిస్టు అని 70,000 పేజీలు ఇది, మొత్తం 74 బుక్లు ఇవి వెనకాల ఉన్నాయి. అది చూపించడానికి ఈ బుక్కుల్లో పంపించాను ఢిల్లీ, ఢిల్లీ నుంచి తెప్పించాను నేను. ఢిల్లీ నుంచి తెప్పించడానికి పోస్టల్లో 20,000 దాకా అయింది. ఇవన్నీ ఏంటంటే బుక్కుల రూపంలో, ఎందుకంటే సుప్రీంకోర్టులో ఉన్న దీని ప్రకారం ఆన్లైన్ ఇవ్వడానికి ఇంతకు మించి ఇవ్వకూడదని ఏదో లిమిట్ ఉందిట. అందుకని ఇవన్నీ వాళ్ళు పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసి, ఆ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసినవి ఇన్ని బుక్కులు వచ్చాయి. ఇవన్నీ కూడా సుప్రీంకోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. నేనేమడిగానంటే కోర్టు వారు నిన్న ఆ పెన్ డ్రైవ్ ఇప్పించండి, ఏ పెన్ డ్రైవ్ నుంచి అయితే డౌన్లోడ్ చేశారో పెన్ డ్రైవ్, ఎందుకంటే నా దగ్గరికి కంప్లైంట్లు వస్తున్నాయి. ఎవరో వచ్చి ఏమంటే మాది ఒక 15,000 డిపాజిట్ వేసామండి, ఆ డిపాజిట్ అప్పుడు ఇచ్చేశారు మాకు, మా దగ్గర ఏ ఆధారాలు లేవు, డిపాజిట్ ఇచ్చేయడం వెనక్కి ఇచ్చేశారు, లేకపోతే బాండ్ ఏమో తీసేసుకున్నారు, కానీ మాకు ఇంట్రెస్ట్ మాత్రం మీరు కట్టిన డబ్బే ఇచ్చారు కానీ మాకు ఇంట్రెస్ట్ ఇవ్వలేదు, మీది మీకు తెలుస్తుందా ఎంత ఇచ్చారో ఏంటో అంటే మనం చూడాలి. ఇందులో ఏంటో నీ పేరుని ఇవన్నీ ఎతకాలంటే ఎంతమంది కూర్చోవాలి, ఎందుకంటే ఇవి ఆర్డర్లో కూడా లేవు. ఒక్కో చోట వాళ్ళ పెన్ డ్రైవ్లో ఎలా ఉందో అలా పెట్టేసినట్టున్నారు. ఒకటి 2008లో ఈ 2 ఉంటాయి, దాని తర్వాత 2012లో ఉంటాయి, 2016లో ఉంటాయి, రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ. ఆ పేరుని బట్టి కానీ ఆ డేట్ని బట్టి కానీ వెతకడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని పెన్ డ్రైవ్ రూపంగా ఇస్తే ఈజీ కదా, మనం కంప్యూటర్లో పెట్టుకుని ఆ పేరు టైప్ కొట్టామనుకో, ఆ పేరుతో ఎంతమంది ఉన్నారో వస్తుంది, అందులో ఇదేదో తెలుసుకోవచ్చు. ఇది ఏంటంటే ఇది సుప్రీంకోర్టు వారు డైరెక్ట్గా ఇచ్చినటువంటి ఆదేశం, అందరూ డిపాజిటర్స్కి డబ్బులు అందాయా లేదా అది చూడవలసిన బాధ్యత కూడా హైకోర్టుకి అప్పచెప్పారు. అవసరమైతే హైకోర్టులో ఒక స్పెషల్గా ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ని నియమించండి, అన్ని ప్రధాన పత్రికల్లోనూ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వండి, ఇచ్చి దాన్ని ప్రజలందరికీ అందేయలేదు అని. అంటే అప్పుడు మార్గదర్శికి సంబంధించిన పెద్ద టికెట్లు సిద్ధార్థ లూథ్రా, అభిషేక్ సింఘ్వి, ముకుల్ రోహ్త్కి, వీళ్ళు ముగ్గురు కూడా అబ్జెక్ట్ చేశారు. అబ్జెక్ట్ చేసి ఇదేంటిది, అసలు ఎవరు అడిగారు ఇది, మీరు మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో అయిపోయిన 15 ఏళ్ల క్రితం ఇప్పుడు మీరు మళ్ళీ లేపుతున్నారు ఏంటంటే, జడ్జి గారు క్లియర్గా ఏం చెప్పాడంటే, చిన్న చిన్న డిపాజిటర్లు ఉన్నారనుకో 10,000 15,000 ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకు కూడా న్యాయం చేయాలి కదా, మీరు ఇచ్చేసామంటున్నప్పుడు మీకేం అభ్యంతరం, కోర్టు వారు దాన్ని నిర్ణయిస్తారు అని చెప్పి అది కూడా ఒక అడిషనల్గా సుప్రీంకోర్టు వారు ఆదేశం, మనం అడిగింది కాదు, ఈమని చెప్పారు. సో ఇది నేను నిన్న అడిగింది ఏంటంటే, ఇది ఒక పెన్ డ్రైవ్ రూపంలో ఇప్పించమని జడ్జి గారు ఏమన్నారంటే, టు దట్ ఎక్స్టెంట్ ఒక అప్లికేషన్ పెట్టుకో కోర్టు ముందు అన్నారు. వాళ్ళకు కూడా అది పెడతాను, అది ఇచ్చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి ఏం అభ్యంతరం ఉన్నట్టు కనపడలేదు, నాకు ఉండడానికి అవకాశం కూడా లేదు. ఇకపోతే ముఖ్యంగా మనం ఎప్పటి నుంచో రాజమండ్రిలో ఉన్న సీనియర్ పాత్రికేయులు అందరికీ తెలుసు, 2006 నవంబర్ 6 నాడు నేను ఏదైతే కంప్లైంట్ పట్టుకెళ్ళి చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్కి ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టి చెప్పానో, యాజ్ ఇట్ ఈజ్గా ఏం చెప్పానో అదే రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు వేసినటువంటి ఎఫిడేవిట్లో ఇంకా వాళ్ళు రూల్స్ గిల్స్ కోట్ చేస్తూ వేశారు. రిజర్వ్ బ్యాంక్ ఎఫిడేవిట్ మీరు చూసే ఉంటారు, అంత చాలా పేపర్లో వచ్చింది. దాని ప్రకారం క్లారిటీగా 45S అన్నది ప్రొహిబిటింగ్ HUFs ఫ్రమ్ కలెక్టింగ్ డిపాజిట్స్. ఇంకొకటి కూడా ఏం రాశారంటే, 2 సంవత్సరాల జైలు శిక్ష, డబల్ ద అమౌంట్ కలెక్టెడ్, ఏ కారణాల వలన ఇందులో ఏమైనా సంశయం వస్తే 1 సంవత్సరం జైలు శిక్ష అన్న వేయాలి,
అని ఏదో కేసు ఏదో కోర్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ జైలు శిక్షలో వీటి గురించి నేను ఎప్పుడూ ఇన్సిస్ట్ చేయలేదు, పెద్ద అది కోర్టు వారు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు, రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, రెండు ప్రభుత్వాలు ఇప్పుడు దాకా స్పందించాల. విచారణ ప్రారంభమై అప్పుడే నెలన్నర దాటిపోయింది. నిన్న క్లియర్గా జడ్జి గారు అడిగారు, ఆంధ్ర తెలంగాణ మీరిద్దరికీ 2 వారాలు టైం ఇస్తున్నాను, మీరు కూడా మీ అఫిడవిట్ వేసి రండి అని చెప్పి క్లియర్గా చెప్పారు. నేను వారిని కోరేది ఏంటంటే, మీకు రామోజీరావు గారు సన్నిహితులు అయి ఉండొచ్చు, ఉంటాయి అప్లికేషన్లు, అందరం మనుషులమే మనం, అప్లికేషన్లు ఉంటాయి. కానీ యాజ్ చీఫ్ మినిస్టర్ లెవెల్లో ఉండి రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇది రూల్ పొజిషన్ అని చెప్పిన తర్వాత నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు ఏది రూల్ ఉందో అదే రూలు అక్కడ చెప్పండి. లేదు మీకు ఏదైనా అవకాశం ఉండి ఈ రూల్ ఉన్నప్పటికీ కూడా రామోజీరావు గారు చేయొచ్చు, రామోజీరావు గారికి మాత్రం తప్పు పట్టలేము మేము అని మీకు అనిపిస్తే అదేనా ఎఫిడవిట్ రూపంలో వేయండి. మీరు డిలే చేయటం వల్ల ఈ కేసు డిలే అవుతూ వస్తుంది. ఇన్నేళ్లకి 2006 అంటే ఎంతైంది, 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ల తర్వాత దీనికి కనీసం నేను అన్నమాట రైటు అని ఒక మాట వచ్చింది. నాకు పెద్ద రిలీఫ్ ఏంటంటే ఆ రోజు నేను చెప్పింది రైటు. నా మీద ఎన్ని ట్రోలింగ్లు జరిగాయో, ఎంతమంది ఏ పార్టీ వాళ్ళు నన్ను వదిలిపెట్టలే, ఇంక్లూడింగ్ కాంగ్రెస్లో నేను ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అందరూ కూడా నన్ను రాజశేఖర రెడ్డి పిలిచి నన్ను పెట్టమన్నాడని, రాజశేఖర రెడ్డి చెప్పినట్టే నేను చేస్తున్నానని అనేక రకాల ఆరోపణలు చేశారు. అది నిజం కాదని నేను కూడా చెప్పాను. కానీ నా లెవెల్ చాలా తక్కువ, నా ప్రత్యర్థులు నా మీద విమర్శలు చేసిన వాళ్ళ లెవెల్స్ చాలా ఎక్కువ. అంచేత ఎందుకు చేస్తున్నాడో, వీడికి ఏదో ఎజెండా ఉంటుందనుకున్నారు, నాకు ఏ ఎజెండా లేదు. మిగతా ఇప్పుడు మొన్నే చూసాం కాకినాడలో ఒక కంపెనీ ఎత్తేశారు, ఏది దాని పేరు ధనలక్ష్మి జయలక్ష్మి. అలాగే అది అయిన తర్వాత ఇంకోటి కార్తికేయ ఏదో ఇంకో పేరుతోటి ఇంకోటి ఎత్తేశారు కోఆపరేటివ్. వీటన్నిటికీ కారణాలు ఏంటంటే, ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీలు ఉన్నాయి, ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ, ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఏ చిట్ ఫండ్ కంపెనీ కూడా చిట్ ఫండ్ యాక్ట్ని ఫాలో అవ్వట్లే. ఎందుకంటే రామోజీరావు గారు ఫాలో అవ్వట్లే. చాలా సింపుల్, రామోజీరావు గారు క్లియర్గా మొన్న వీళ్ళు వెళ్తే ఈ పోలీస్ వాళ్ళు వెళ్ళారు, సిఐడి వాళ్ళు వెళ్ళారు, వెళ్తే క్లియర్ చెప్పేశారు ఆ చట్టం మంచిది కాదండి, ఇట్స్ ఎ బ్యాడ్ లా, వీఆర్ నాట్ అప్లైయింగ్ ఇట్. ఇంకా ఇంకేంటి, ఇంకా గవర్నమెంట్లు ఎందుకు, లాలు ఎందుకు, ఇఫ్ ఇట్ ఈస్ ఎ బ్యాడ్ లా ఐ షుడ్ హ్యావ్ ఛాలెంజ్ ఇట్ ఇన్ ద కోర్ట్. మీ మనుషులు ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఉన్నప్పుడు కొట్టేమయ్యా ఈ లా తప్పు అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయించవలసింది. చాలా సింపుల్గా మేము లేదన్నాను, వీఆర్ నాట్ ఫాలోయింగ్ దట్ లా, వీఆర్ ఫాలోయింగ్ ఓన్లీ కంపెనీ లా, చిట్ ఫండ్ యాక్ట్ని మేము ఫాలో అవ్వం. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి, ఎప్పటికప్పుడు నేను రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అక్కడ లోపల జరిగింది ఎంటైర్ రికార్డింగ్తో సహా, వీడియో రికార్డింగ్తో సహా మొత్తం అన్ని రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద నేను తెప్పించుకున్నాను. ఎందుకు నాకేంటి అవసరం అంటే, నా మీద వాళ్ళు వేశారు కేసు, మార్గదర్శి చిట్ ఫండ్స్ వాళ్ళు నా మీద ఒక కేసు వేశారు 50 లక్షల రూపాయలు డ్యామేజెస్ కట్టమని. అది ఇంకా పెండింగ్, తెలంగాణ కోర్టులో ఇంకా పెండింగ్ ఉంది. దాంట్లో నాకు కావాలంటే నేను చెప్పింది నేనేమి నేను అనలేదండి, రామోజీరావు గారిని ఏమి అనలేదు అని అనడానికి లేదు. ఎందుకంటే అన్ని వీడియోలు ఉన్నాయి, నేను అన్నమాట నిజం. ఎందుకన్నాను, ఈ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని, ఈవేళ చిట్ ఫండ్ కంపెనీ ఫాలో అవ్వట్లేదని వాళ్ళే ఒప్పుకున్నారు. ఈ కేసు ఒక నిర్ణయం అయితే మార్గదర్శి చిట్స్ కేసు కూడా ఈ కేసులాగే ఒక కొలిక్కి వస్తే నేను ఆ కేసులోంచి బయటపడగలను. అందుకు నాకు తప్పదు, మనకి ఇంకే పానేహే, మనకెందుకు అనుకున్నా, ముసలాళ్ళు అయిపోయి మనం వదిలేద్దాం అనుకున్నా, ఇది మాత్రం నాకు తప్పదు. ఎందుకంటే ఐఎమ్ లైబుల్ దేర్, వాళ్ళు వేసినటువంటి డ్యామేజెస్లో నేను అక్కడ వెళ్ళి దాన్ని ఆర్గ్యూ చేసుకోవాలి, చేసుకుంటాను, ఇంకా అది మొదలెడతాను. దానికి కావాల్సినటువంటి చిట్ ఫండ్ దాని మీద జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ పెట్టిన కేసు అంత ఉంది. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి దాన్ని స్లో స్లోగా బయటపడేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నం కూడా జరిగినా వాళ్ళు ఏం పడతారు నాకు అనవసరం. కానీ నేను అడిగినవి, నేను ఏదైతే ఆరోపణ చేశానో ఆరోపణలు కరెక్ట్ అని దానికి నేను కూడా మరి ఇందులో ఇంప్లీట్ అవ్వాలో ఇందులో ఏమవ్వాలో అది కూడా ఆలోచించి చేయవలసి వస్తుంది, తప్పదు. దీనికి అంతటికీ బిగినింగ్ మార్గదర్శి చిట్ ఫండ్సే. ఆయన రామోజీరావు గారే చెప్పినటువంటి మాట, నా ఆర్థిక మూలాలని దెబ్బతీస్తున్నారు అని. ఆర్థిక మూలం మార్గదర్శి చిట్ ఫండ్స్, చిట్ ఫండ్స్లో నుంచి డబ్బు వెళ్ళి మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళింది, మార్గదర్శి ఫైనాన్షియల్స్లోకి వెళ్ళిన డబ్బు ఆయన మొత్తం ప్రాపర్టీలన్నీ కొనుక్కున్నారు. ఇది చట్టవిరుద్ధం, కొనుక్కోవడానికి లేదు. చిట్ ఫండ్ కంపెనీలో డబ్బు డైవర్ట్ చేయటం అనేది ప్రోహిబిటెడ్. ఒకవేళ మనం చీటీ పాడుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన షూరిటీలు మనం ప్రొడ్యూస్ చేయలేకపోతే ఆ డబ్బు తీసుకెళ్ళి ఒక నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టాలి అన్నది యాక్ట్. ఆ యాక్ట్ బ్యాడ్ లా అని చెప్పి వాళ్ళు చెప్పేశారు, మా ఇష్టం వచ్చినట్టు మేము పెట్టుకుంటాం. వాళ్ళు అనే ఒక మాట ఏంటంటే,
మేము ఎవరికి కూడా ఎప్పుడు ఏ రూపాయి ఎగ్గొట్టలేదు. ఎగ్గొట్టకుండా మేము చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎలా అడుగుతారు? కానీ యాక్ట్లు అలా ఉండవు. యాక్ట్లు అనేవి అందరికీ వర్తించాలి. వర్తి లేకపోతే కాకినాడలో ఈ మధ్య జరగటం ఏంటి? మొన్న ఇక్కడ సీతారామ దగ్గర ఏదో ఊరిలో వచ్చి చెప్పారు, ఒక చిన్న విలేజ్లో 3 కోట్ల రూపాయలు కలెక్ట్ చేశాడు. తెలిసి వచ్చింది మీకు, అందరికీ తెలిసి ఉంటుంది, 3 కోట్లు చిన్న విలేజ్లో. ఎందుకంటే ఆ ఊరిలో ఆయన పెద్ద అని అందరికీ నమ్మకం ఉంది. ఏదో హైదరాబాద్లో బిజినెస్ చేస్తున్నాయా, మీకు అందరికీ కూడా రూపాయి ఇంట్రెస్ట్ ఇస్తాను, మీకు బ్యాంకులో వేసుకుంటే 6% 8% వస్తుందంటే, ఆయన పెద్ద ఆస్తులు ఉన్నాయి, పెద్ద ఫ్యామిలీ బాగుందని చెప్పి 3 కోట్ల రూపాయలు ఇచ్చారట. ఆ వ్యాపారం దెబ్బతింది, ఈ ఆస్తులన్నీ బ్యాంకుల్లో ఉన్నాయి, అయిపోయింది. రోడ్డు మీద ఎక్కి ఎవరిని అడుగుతారు? ఇలా తెలిసి వెంటనే ఇలా కలెక్ట్ చేస్తున్నట్టని తెలియగానే అరెస్ట్ చేసేలాగా చట్టాలు తయారు చేస్తారు. ఈయన చాలా గొప్పవాడిని, నేను నాకు ఈనాడు పేపర్ ఉంది కాబట్టి నా జోలికి ఎవరు రారు అనుకుంటే అది కరెక్ట్ కాదు. దాన్ని అడ్డం పెట్టుకుని మీరు కేవలం మీరు ఆ పేపర్ అనేది మీతో ఉంది కాబట్టి మీరు ఇవన్నీ చేస్తూ వచ్చారు, ఎందుకంటే మీ జోలికి రావడానికి ఎవరికైనా భయం పేపర్లో ఏం రాస్తారో అని. సో ఈవేళ అది బయటపడింది. ఈ బయటపడడం అనేది చాలా మంచిది. నా ఉద్దేశంలో చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు, వాళ్ళిద్దరూ రామోజీరావుకి ఎంత సన్నిహితమైన రామోజీరావు గారు ఇవాళ లేరు, కానీ ఆ హెచ్ఈఎఫ్ అలా ఇంటాక్ట్గా ఉంది. కాబట్టి మీరు కరెక్ట్గా వాట్ ఈజ్ లా అన్నది అక్కడ చెప్పవలసిన అవసరం ఉంది. అలాగే చిట్ ఫండ్ కంపెనీ మీద పెట్టినటువంటి కేసుల్లో కూడా పిలిచి తెప్పించుకుని, ఈ జగన్మోహన్ రెడ్డి పెట్టింది కాబట్టి కొట్టేయాలి, మీరు పెట్టిన అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి కొట్టేసి, జగన్మోహన్ రెడ్డి పెట్టినవన్నీ మీరు కొట్టేసి, ఇది కరెక్ట్ అనిపించుకోదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడనేగా మీరు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ తప్పులు అని చెప్తున్నప్పుడు మీరు అవే తప్పులు చేయొద్దు. రేపు రాబోయేటువంటి వాయిదాలో మీరు నెక్స్ట్ వేశారు, ఇప్పుడు సెప్టెంబర్ 11కి వాయిదా వేశారు, సెప్టెంబర్ 11 నాటికి 2 వారాలే టైం ఇచ్చారు కాబట్టి 2 వారాల్లో ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారిని, తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, దయచేసి వారికి అక్కడ ఉన్నటువంటి యథార్థ పరిస్థితి, వాట్ ఈజ్ లా అండ్ వాట్ ఈజ్ ద పొజిషన్ ఆఫ్ దీస్ గవర్నమెంట్స్ అన్నది ఒక అఫిడేవిట్ ద్వారా ఫైల్ చేయమని కోరుతున్నాను. ఇంకొకటి, నేను కేసీఆర్ గారిని అడిగాను, ఆయన సీఎంగా ఉండగా కేసీఆర్ గారు వేస్తా అన్నాడు. నాకు తెలియదు, ఆ కేసు అంతా నాకు తెలుసు అన్నాడు. అంటే పోనీ ఆయనకు అనుకూలంగానే అయ్యండి అన్నాను. అప్పటికి ఇంకా సుప్రీంకోర్టు, ఇంకా హైకోర్టుకి రాలే, రిజర్వ్ బ్యాంక్ వాళ్ళకి ఇది రా ఇవ్వలే అన్నాడు. డెఫినెట్గా వేస్తాను, నేను ఎందుకు వేస్తాను, రూల్ ఏది ఉంటే అదే వేస్తాను, కానీ మళ్ళీ ఆయనకు అనుకూలంగా అయ్యి ఏం మాట్లాడుతాను అన్నాడు. అదేనండి, ఇంకా ఎలా వేసినా నాకు అభ్యంతరం లేదు, కేసులో వేయండి, ఆయన వేయలే, ఆయన ఎఫిడేవిట్ వేయలేదు. రామోజీరావు గారు వేసినటువంటి కేసులో మాత్రం ఒక ఎఫిడేవిట్ వేశారు. రామోజీరావు గారు కింద కోర్టులో ఏదో తిన్న తేడా వచ్చింది ఆ తీర్పులను, ఆ తేడా తప్పని చెప్పి ఒకటి కోర్టులోకి వేసేశారు. ఆ కేసులో మాత్రం ఆయన ఒక ఎఫిడేవిట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తరఫున వేశారు, కానీ నేను వేసిన కేసులో వేయలేదు. సరే, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం ఆలస్యంగా అయినా ఆయన కూడా వచ్చి ఈ కేసులో రావటం, ఇంప్లీడ్ అవటం, దానివల్ల కొంత బలం వచ్చింది. ఎందుకంటే ఆయన పెద్ద ప్లేడర్ని పెట్టగలిగారు, పెద్ద ప్లేడర్ వచ్చాడు. కానీ యాక్చువల్గా టైంకి ఈ తీర్పు అక్కడి నుంచి రిమాండ్ అయ్యే టైంకి ఎవ్వరూ ప్లేడర్లు ఎప్పి రావడానికి కూడా సిద్ధపడ్డా. సుప్రీంకోర్టులో టాప్ అడ్వకేట్స్ ఎవ్వరు కూడా ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రామోజీరావు గారికి వ్యతిరేకంగా చెప్పడానికి ఎవ్వరు రాలా, అందరినీ ట్రై చేశారు. చివరికి నిరంజన్ రెడ్డి గారు, ఆయన సీనియర్ అడ్వకేటు, ఆయన రాజ్యసభ మెంబర్ కూడా వైసీపీ తరఫున, ఆయన ఎప్పీర్ అయ్యారు. పెద్ద అడ్వకేట్స్ ఇంకా పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ టాప్ 10లో ఉన్న వాళ్ళందరినీ ట్రై చేశారు, ఎవరు రాలేదు, ఈయన ఎప్పీర్ అయ్యారు. సో ఏదైనా కోర్టులో ఆలస్యం అవుతుంది కానీ అన్యాయం అవ్వదు అని ఒక పాత ఇది ఉంది. జస్టిస్ మే బి డిలేడ్ బట్ జస్టిస్ విల్ నెవర్ బి డినైడ్. అది సత్యమే. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.